హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండి ఇది లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో ఎక్కువ మసాలాలు అనేది ఏమి ఉండవు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దాని ప్రాసెస్ వెళ్ళో చూసేద్దాం నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ప్రోసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కలైపోయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ కొంచెం వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలండి ఒకసారి ఇదిలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపే పేస్ట్ వేసుకుందామండి ఈ అల్లం వెల్లిపే పేస్ట్ అప్పటికప్పుడు నూరుకునేదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకును వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఉల్లిపాయలు వేసుకుందామండి ఇలాగ సన్నగా పొడవగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకునేవి ఇందులో వేసుకొని ఈ రెండు కూడాను కొంచెం వేయించుకుందామండి ఇవి మరీ ఎక్కువగా వేగిపోయిన అవసరం లేదండి ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఇది ఇలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావుకప్పు టమాటాలని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి అలాగే పావుకప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి పావుకప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి పావుకప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పచ్చి బఠాన్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను బీన్స్ వేసుకుంటున్నానండి ఇవి నేను కొంచమే వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవిలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా కలిపేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని త్రీ ఫోర్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇవన్నీ కూడాను మగ్గినంత వరకును మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలుపుకోవాలండి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలాగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి వన్ టీ స్పూను కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇదిలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు గట్టి పెరుగుని వేసుకోవాలండి ఇందులో వాటర్ అనేది లేకుండా గట్టి పెరుగుని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ పెరుగంతా కూడాను ఇందులోని కలిసిపోయి ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయినంత వరకును కలుపుకోవాలండి ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని ముందుగానే ఉడికించుకొని ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలండి ఇందులోని బాస్మతి రైసే కాకుండా మామూలు రైస్ అయినా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ కూరగాయలన్నీ కూడా మగ్గించుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పుడు ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి రెండు నిమిషాలు అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా చేసుకున్న వెజిటేబుల్ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా అయిపోతుందండి అలాగే ఇందులోని ఎక్కువ మసాలాలు అనేది వేయలేదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలాగ మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఇంకా మనకి వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇది ఇలా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి లేదు ఇంకా కర్రీ ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక ఇందులో మనం ఏ మసాలాలు వేసుకోలేదు కాబట్టి ఘాటుగా చికెన్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇందులోకి పెరిగి చట్నీతో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్